వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశానికి విచ్చేసిన పసుపు సైన్యానికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎన్ని కేసులు పెట్టినా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న మా పసుపు సైన్యానికి పాదాభివందనం. ఉత్తరాంధ్ర గర్జించింది, ఉద్యమాలు పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర గడ్డ. మీకు ఏమైనా సహాయం చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు, అదే ఎవరినో మోసం చేస్తే ఇక్కడనే మీరు పాతేస్తారు. విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది. ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తాం ఖాయం. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన నేల విజయనగరం జిల్లా. ముఖ్యమంత్రి జగన్ ఒక 420. ఇది నేను చెప్తాం కాదు, ఆయన అఫిడవిట్ లో స్వయంగా ఆయన రాసిన కేసులు 28 కేసులు. ఆయన పక్కన ఒక సలహాదారుడు 840. ఆ సలహాదారుడు పేరు ఏంటో తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి. ఇచ్చేదంతా పనికిమాల సలహాలు, కానీ ఇప్పటికీ జీతాల రూపంలో 150 కోట్ల రూపాయలు సంపాదించాడు ఈ వ్యక్తి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. తాతయ్య కోపం ఎందుకు తాతయ్య? ఇప్పుడే తమ్ముడు కూర్చోండి, తాతయ్య కంపట్లేదంట. అన్న మీరు కూర్చోవాలి తమ్ముడు, వెనకాల తాతయ్య కంపట్లా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3-3 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళసలు మా ఓటర్లే కాదన్నాడు. అప్పుడు నాకు అర్థమవలా ఈయన ఎందుకు ఇట్లా అంటున్నాడా అని. ఇప్పుడు అర్థమైంది వీళ్ళు దొంగ ఓట్లు ఎక్కించి వచ్చే ఎన్నికలు గెలవాలని ప్రయత్నిస్తున్నారని. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి 2 ఓట్లు ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో. 1 ఓటు మా మంగళగిరి నియోజకవర్గంలో, ఇంకొక ఓటు పక్కనున్న పొన్నూరు నియోజకవర్గంలో. అంటే ముఖ్యమంత్రి సలహాదారుడే దొంగ ఓట్లు వేసేదానికి సిద్ధమయ్యే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా పార్టీ గెలిచిందంటే దానికి కారణం ఈ దొంగ ఓట్లు. ఆ రోజే చెప్పే అధికారులకి, ఎవరైతే తప్పు చేసి దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారో మీరందరూ జైలుకి వెళ్తారని. ఇప్పుడేమైంది, ఎలక్షన్ కమిషన్ ఒక ఐఏఎస్ ని, ఒక డిఎస్పీ గారిని, సిఏఎల్ని, ఎస్ఏల్ని ఏకంగా సస్పెండ్ చేసింది. రేపో మాపో ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వస్తుంది, వాళ్ళందరూ జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా రాబోతుంది. మళ్ళీ అధికారులు చెప్తున్నా, ఎందుకబ్బా నా రెడ్డి బుక్లో ఎక్కాలనుకుంటారు? ఎందుకు నా ఎర్ర బుక్లో ఎక్కాలనుకుంటారు మీరు? నేనేం చెప్పా? చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళ పైన కఠినంగా వివరిస్తాం. నేను ఎవరిని వదిలిపెట్టాను, వడ్డీతో సహా చెల్లిస్తానన్నా కదా. చట్టాన్ని ఉల్లంఘించద్దండి, నీతి నిజాయితీగా బతకండి అని ఈ సభాముఖంగా కోరుతున్నా.